హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మానవ టెక్నాలజీ ఎనర్జీ అనేది కూడా ఒక ప్రత్యేకమైన భాగం. కాలం గడుస్తున్న కొద్దీ ఈ ఎనర్జీ ఉత్పాదన మరియు ఉపయోగం కూడా మారుతుంది. పెట్రోలియం ఎనర్జీ, కోల్ ఎనర్జీ, గ్యాస్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ ఉపయోగిస్తూ ఉంటారు. కానీ మీకు తెలుసా, గ్యాస్ మరియు పెట్రోలియం ఎనర్జీని ఎలా ఫైండ్ చేస్తారు అనేది? ఇది భూమిలో దాగి ఉంటుంది. అయితే పెట్రోలియం మరియు గ్యాస్ ఎలా తయారవుతుంది, తయారు చేయడానికి ఎంత సమయం పడుతుంది? అయితే ఈ వీడియోలో మనం ఆయిల్ అండ్ గ్యాస్ ఎలా బయటికి తీస్తారు, అలాగే భారత్ ఏ ప్రదేశాల్లో ఆయిల్ అండ్ గ్యాస్ ఉంటుందో తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఆయిల్ అండ్ గ్యాస్ని కనిపెట్టి బయటికి తేవడం అనేది చాలా ఖర్చుతో కూడిన పని. అందుకే వీటిని ఖర్చు పెట్టేవారు, కనిపెట్టేవారు చాలా జాగ్రత్తగా కనిపెడతారు. అయితే ముందుగా ఆయిల్ మరియు గ్యాస్ భూమి లోపల ఎలా ఏర్పడుతుంది అనేది చూద్దాం. సైన్స్ ప్రకారం వేల సంవత్సరాల క్రితం వచ్చిన భూకంపాలు చాలా వృక్షాలు మరియు జంతువుల్ని భూమి మధ్యలో ఇరుక్కుపోయేలా చేశాయి. అలాగే మన భూమి లోపల వేడి ఎక్కువగా ఉండడంతో జంతువులన్నీ కూడా మాడి మసైపోయాయి. అయితే ఈ ఆయిల్ అండ్ గ్యాస్ లక్షల జీవరాశులు, సముద్ర జీవులు భూమి లోపల నశించిపోవడం ద్వారా, రసాయనిక ప్రక్రియ భూమిలో జరగడం ద్వారా ఏర్పడ్డాయి. ఇక ఇంకో ప్రశ్న ఏంటంటే, ఆయిల్ అండ్ గ్యాస్ నీరు కిందనే ఎందుకు ఉంటాయి? అంటే ఆయిల్ అండ్ గ్యాస్ నీళ్లతోనే లిక్విడ్గా మారుతుంది. సౌదీ అండ్ ఇరాన్ దేశాల్లో ఆయిల్ అండ్ గ్యాస్ మనకు పైనే లభిస్తుంది, కానీ ఇండియాలో మాత్రం నీరు ఎక్కువగా ఉండడం కారణంగా నీటి లోపల ఉంటుంది. ఇక భూమి నుండి, సముద్రం నుండి ఈ ఆయిల్ అండ్ గ్యాస్ని ఎలా బయటికి తీస్తారు? అయితే భూమి నుండి ఆయిల్ అండ్ గ్యాస్ని ఎలా తీస్తారో చూద్దాం. దీనికోసం సుమారు 200 ఫీట్ల వరకు బోరింగ్ వేస్తారు. 2 కేజీల బాంబుని కింద వేసి పేలుస్తారు. దీంతో 10 కిలోమీటర్ల దూరం వరకు భూమి వణికిపోతుంది. దాని తర్వాత అక్కడ లభించిన ఇన్ఫర్మేషన్ని జియాలజిస్టులు సూపర్ పవర్ కంప్యూటర్స్ ద్వారా అనాలిసిస్ చేస్తారు. దీంతో ఎంత క్వాంటిటీ గ్యాస్ అండ్ ఆయిల్ అక్కడ ఉందో తెలుస్తుంది. దాని తర్వాత క్రూడ్ ఆయిల్ని బయటికి తీస్తారు. భారత్లో డేటా అనలిస్టులు హైదరాబాద్కి సెండ్ చేస్తారు. అక్కడ తేలుతుంది గ్యాస్ అండ్ ఆయిల్ ఉందా, ఉంటే ఎంతవరకు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా బీహార్లో ఆయిల్ అండ్ గ్యాస్ని ఫైండ్ చేయడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. అయితే భూమి లోపల ఆయిల్ అండ్ గ్యాస్ కనిపెట్టే ప్రాసెస్ని సీస్మిక్ ఎక్స్ప్లోరేషన్ అంటారు. ఈ టెక్నాలజీ ద్వారా ఆయిల్ అండ్ గ్యాస్ని తవ్వడం 1859 తర్వాత మొదలైంది. అయితే భూమి నుండి గ్యాస్ మరియు ఆయిల్ని ఇలా బయటికి తీస్తారు. ఇక ఇప్పుడు మనం సముద్రం నుంచి ఆయిల్ అండ్ గ్యాస్ని ఎలా బయటికి తీస్తారో, ప్రాసెస్ ఏంటో చూద్దాం. సముద్రంలోంచి ఆయిల్ అండ్ గ్యాస్ని తీయడానికి షిప్ సహాయం తీసుకుంటారు. దీని ద్వారా నీళ్ల లోపలికి సీస్మిక్ గ్రిల్స్ పంపిస్తారు. ఆ మెషిన్ ఆయిల్ అండ్ గ్యాస్ అంటుకుంటుంది, మళ్ళీ వెనక్కి వచ్చి హైడ్రోఫోన్స్ని మీట్ అవుతుంది. ఈ డేటాని అనాలిసిస్ చేయడం జరుగుతుంది. సూపర్ కంప్యూటర్ ద్వారా దీన్ని మొత్తానికి సింప్లిఫై చేస్తారు. దీని తర్వాత ఎంత క్వాంటిటీ ఆఫ్ గ్యాస్ అండ్ ఆయిల్ ఉందో అనే విషయాన్ని కనుక్కుంటారు. అదే ప్రదేశంలో ఆయిల్ అండ్ గ్యాస్ని తీసే ప్రక్రియను మొదలు పెడతారు. ఇక వీటిని బయటికి తీయడానికి ఎంత సమయం పడుతుంది అంటే, మీరు అనుకుని ఉంటారు వారం రోజులని, కానీ ఈ ప్రాసెస్లో కొన్నిసార్లు సంవత్సరం, 2 సంవత్సరాలు కూడా పడుతుంది. భూమి నుండి ఆయిల్ అండ్ గ్యాస్ని బయటికి తీయడం కొంచెం పొరపడినా కొన్ని చోట్ల నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక మనం ఇప్పుడు ఆయిల్ అండ్ గ్యాస్ యొక్క ఇతిహాసం చూద్దాం. అయితే మొదటగా భారత్లో దీని ఆవిష్కరణ ఎలా జరిగిందో చూద్దాం. మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు కేవలం అస్సాంలోనే ఖనిజాలు తవ్వడం జరిగింది. ఇక ఇప్పుడు భారత్లో 20 బేసిన్స్ కనిపెట్టారు. దీని ద్వారా ఆ ప్రదేశాల్లో మాత్రమే ఆయిల్ అండ్ గ్యాస్ లభిస్తుందని తెలిపోయింది. దీంతో 20% క్రూడ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేయడం జరుగుతోంది. అస్సాం, గుజరాత్, ముంబైల్లో ఆయిల్ అండ్ గ్యాస్ ఖనిజాలు ఉన్నాయని తెలిసింది. గుజరాత్లో వచ్చేసి చాలా ప్రదేశాల్లో, అంటే నౌగాన్, కోసాంబా, కాడి, ఢోల్కా, కథానా ఇలాంటి ప్రదేశాల్లో తవ్వడం జరిగింది. 500 లక్షల లీటర్ల ఆయిల్ని కనుగొనడం జరిగింది. మహారాష్ట్రలో వచ్చేసి 2000 స్క్వేర్ కిలోమీటర్స్ వరకు లభిస్తుంది. 1976 నుంచి ఈ ఆయిల్ అండ్ గ్యాస్ ఉత్పాదన చేయడం జరుగుతూనే ఉంది. దీని ద్వారా 1250 లక్షల టన్నుల ఆయిల్ అండ్ గ్యాస్ లభిస్తుంది. ఇక అస్సాం వ్యాలీలో 1837లో మొదటిసారి ఈ ఆయిల్ అండ్ గ్యాస్ మైనింగ్ చేయడం జరిగింది. ఇప్పటికే 800 ఆయిల్ వెల్స్ని తవ్వడం జరిగింది. అలాగే బుప్పాంగ్, పియోటోలా, హస్పాంగ్ ఇలాంటి ఇతర ప్రదేశాల్లో కూడా అందుబాటులో ఉంటుంది. మొత్తం కలిపి 500 లక్షల టన్నుల ఆయిల్ అండ్ గ్యాస్ ఉందని తేలింది. ఇక భారత్లో వచ్చేసి పాజిబుల్ ఏరియాస్ని చూసుకుంటే పశ్చిమ బెంగాల్, సందర్బన్, కిషన్గున్ మరియు రారువాల్, జసల్మేర్, బికనేర్, కావేరీ రివర్, గల్ఫ్ ఆఫ్ పాక్. 1956లో ఆయిల్ అండ్ గ్యాస్ ఉత్పాదన మొదలుపెట్టారు. అస్సాం అండ్ అరుణాచల్ ప్రదేశ్లో ఆయిల్ అండ్ గ్యాస్ని కనిపెట్టడానికి ఆయిల్ ఇండియా లిమిటెడ్ కంపెనీ స్థాపించారు. సో ఇది ఫ్రెండ్స్ ఆయిల్ భాగవతం ఇవాల్టి ఈ వీడియో. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని మాకు తెలపండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.